పైసలు బగ్గా సంపాదించాలి, కార్లలో తిరగాలి, పెద్ద పెద్ద బంగ్లాలలో ఉండాలని మస్తు మందికి కాయిష్ ఉంటుంది. అందుకే చాలా మంది పొద్దున్న దాకా తెల్లం దాకా చెమట తీస్తుంటారు. కానీ ఇంకా కొందరు ఉంటారు, పైసలు ఆపచ్చిన బగ్గనే ఉంటుంది కానీ ఒంట్లోకెళ్ళి చెమట పోకుండా రావాలి అనుకుంటారు. అదంతా అలకగా అయ్యే పనేనా? అందుకే అడ్డమైన ఆలోచన చేసి అడ్డంగా దొరికిపోతుంటారు. ఇగో గీళ్ళ చుతగ్గాదే కథ. అచ్చుడచ్చుడే తుపాకీ తీసి పైసలన్నాడ పెట్టుండ్రని ధమ్కి ఇస్తున్నాడు. ఇంకోడేమో పైసలన్నీ సంచిలేస్తున్నాడు. ఒకడు పిస్తోలు, ఇంకోడు తలవార్ తీసే వరకు సంపినా సంపుతారని సప్పుడు కాకుండా కూస్తున్నారు పాప మన్నలు. ఆగో, ఈ టోళ్ళు ఇద్దరు దండం పెట్టుకుంటా ఎట్లా కూస్తున్నారో? పైసలు తీసుకుంటున్నారని గుంజుకొని దాయబోతే గదిరిచ్చి పెట్టంగానే ఆడబెట్టిండు అన్న. మొత్తం 100,000 రూపాయలకు మీదనే మోసిండ్రు. బీరువాళ్ళ గిట్ల ఏమన్నా ఉన్నాయా అని చూస్తే అని లేని లేవు. పోలీసుల ఫోన్లు గిట్ల చేస్తారు కావచ్చని పోత పోత ఓ ఫోన్ కింద ఎత్తేసి ఇంకేమన్నా ఉన్నాయా అని చూసుకుంటా అవతలబడ్డారు. మహారాష్ట్ర ఔరంగాబాద్ లో ఓ పెట్రోల్ బంక్ లకు సొర్రబడి గీ తీర్ల దోసుకుపోయిండ్రు దొంగలు. జప్పున్నే పట్టుకుంటామంటున్నారు పోలీసు వాళ్ళు. ఎవ్వలకు ఫోన్ కొట్టకుండా వాళ్ళకు కొట్టిండ్రు. కానీ సీక్రెట్ కెమెరాల సినిమా అంత రికార్డ్ అయిందే అన్నలు.